రాష్ట్రంలో కొత్తగా 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ పలు శాఖల అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ కసరత్తు మొదలుపెట్టారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా ఖాళీల సమగ్ర వివరాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టార్ తదితర సమాచారాన్ని వీలైనంత త్వరగా ఆర్థిక శాఖకు అధికారులను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. నియామక ప్రక్రియ సన్నాహకాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, నియామక బోర్డుల చైర్మన్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాష్ రాజ్, విద్యా వైద్య శాఖ కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ షెడ్డి తదితరులతో సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, పోలీస్ నియామక బోర్డు చైర్మన్ బీబీ శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ లిబాంధ్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 80,000 పైచిలుకు పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని, అందుకు అనుగుణంగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. ఖాళీల సమగ్ర సమాచారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టార్ తదితర అంశాలను ఖచ్చితంగా నిర్ధారించి ఆర్థిక శాఖకు అందించాలని ఆదేశించారు. ఖాళీలతో పాటు రిజర్వేషన్లు, రోస్టార్, లోకల్ తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో అన్ని అంశాలను సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత నియామకాలకు ఆయా నియామక సంస్థలకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేయనుంది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి